బామ్మ బైపోలార్ అంటే ఏంట్రా అని అడిగింది. అప్పుడు మా నాన్న చెప్పాడు మెంటల్ హెల్త్ డిసార్డర్ అని. మా బామ్మకి మెంటల్ దిగిసిపోయింది. చిపే దెయ్యం పట్టి ఉంటుంది, దెయ్యాన్ని నమ్ముతారు కానీ మెంటల్ హెల్త్ని మాత్రం నమ్మరు. ఇది మన సభ్య సమాజం. ఇదే విషయం మా ఫ్రెండ్స్కి చెప్తే ఓ పెగ్గేమా మొత్తం సెట్ అయిపోద్ది అన్నారు. బేవరస నా కొడుకులు. హాయ్, రాజ్ తరుణ్ నా పేరు. అడ్వెంచర్లే వేరు. చదివే టైంలో నిద్రపోవడం, నిద్రపోయే టైంలో సినిమాలు చూడడం ఒకప్పుడు నా హాబీస్. మనకి చదువు అంటే బురద, సినిమాలు అంటే దురద. ఆ దూరంతోనే 2 ఏళ్ళలో 52 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. యాక్చువల్గా నేను సినిమాలోకి రావడం ఒక యాక్సిడెంట్. ఏంటి ఆ యాక్సిడెంట్ గురించి మాట్లాడదని అనుకుంటున్నారా? వస్తా, మెల్లగా అక్కడికి కూడా వస్తా. కానీ ముందు నా లైఫ్ను బాగా ఇంపాక్ట్ చేసిన యాక్సిడెంట్ గురించి మాట్లాడాలి. నాకు 18-19 ఏళ్ళు ఉన్నప్పుడు మేము కళ్ళు మూసుకొని బైక్ తోలేవాళ్ళం. కొరతనం కదా, ప్రతిరోజు ఆచుకుని తుఫాని కరితే. అలా ఒక యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నా. చెప్పాగా అడ్వెంచర్లో వేరేది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఉళ్ళంతా కట్టెలు కట్టారు. ఏదో ఈజిప్ట్లో మమ్మీ కట్టినట్టు. 6 నెలలు బెడ్ రెస్ట్ అన్నారు. ఆ టైంలో అన్నిటికంటే చిరాకు దొబ్బింది ఏంటంటే నొప్పులో కట్టుల్లోపడ దురదో కాదు, పరామర్శగాళ్ళ వరద. మా డాడీ కొలిగి ఒక ఆయన ఉండేవారు, ఆయన పేరు హరిహరప్రసాద్. మేమందరూ ఆయన క్యూట్గా హహా ప్రసాద్ అని పిలిచేవాళ్ళం అన్నమాట. మా ఏరియాలో హహా హాసిని కంటే ఆయనే బాగా ఫేమస్. బై ద వే, నాకు బీపీని పరిచయం చేసిన కూడా ఆయన. నేను కాళ్ళు చేతులు విరిగి మంచం మీద పడుకొని ఉంటే ఆయన కొడుకుని తీసుకొని ఇంటికి వచ్చాడు. అయ్యో పాపం అంటాడు అనుకున్నా. నన్ను చూపించి రోడ్లు మీద గాలికి తిరిగితే ఎలాగే తిరగడానికి లేకుండా మంచం పడతావు అన్నాడు. ఆ దెబ్బకు నా బీపీ జుయ్ అంది. చూడండి బాబు, 4 బీపీలు వేసుకోమ్మా. బయటికి అన్నా. నాకేమో 6 నెలలు బెడ్ రెస్ట్. మనకి ఎలాగో పుస్తకాలు చదివి అలవట్లేదు కాబట్టి సినిమాలు చూసేవాడిని. ఒక సినిమా చూసినప్పుడు ఆవేశంగా, ఇంకో సినిమా చూసినప్పుడు డల్గా, ఇంకో సినిమా చూసినప్పుడు హ్యాపీగా, ఇలా రోజు రకరకాలుగా ఉంటుంటే ఈడేదో సైకోలా తయారవుతున్నాడని చెప్పి నన్ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పుడు తెలిసింది నాకు బైపోలార్ డిసార్డర్ ఉంది. మా బామ్మ బైపోలార్ అంటే ఏంట్రా అని అడిగింది. అప్పుడు మా నాన్న చెప్పాడు మెంటల్ హెల్త్ డిసార్డర్ అని. మా బామ్మకి మెంటల్ దిగిసిపోయింది. చిపే దెయ్యం పట్టి ఉంటుంది, దెయ్యాన్ని నమ్ముతారు కానీ మెంటల్ హెల్త్ని మాత్రం నమ్మరు. ఇది మన సభ్య సమాజం. ఇదే విషయం మా ఫ్రెండ్స్కి చెప్తే ఓ పెగ్గేమా మొత్తం సెట్ అయిపోద్ది అన్నారు. బేవరస నా కొడుకులు. ఇలాంటి ఎలవ మాటలు అస్సలు నమ్మకండి. అదే నిజమైతే మెడికల్ షాప్ అన్నింటిలో మందు కాదు, మ్యాన్షన్ హౌస్లు ఉండే. మెంటల్ హెల్త్ ఇస్ నాట్ ఎ మిత్, డోంట్ బి షై, సీక్ హెల్ప్. ఐ డెడ్ హెల్ప్ అంటే గుర్తొచ్చింది. మా బావ ఒకసారి గ్రోపరేషన్కి హెల్ప్ చేయడానికి హైదరాబాద్ రమ్మంటే వచ్చి తిరుగుతూ తిరుగుతూ ప్రొడ్యూసర్ని కలిశారు. ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసావు, నెక్స్ట్ నీ ప్లాన్స్ ఏంటి? రేపు పొద్దున్న ఏడీగా జాయిన్ అయిపో అన్నారు. మనమేమో ప్రిపేర్ అవ్వలేదు. పైచ్చిగా చెప్పాలంటే నెక్స్ట్ చేసుకోవడానికి అండర్వేర్ కూడా లేదు. ఇక్కడ అమ్మాయిలు ఎవ్వరికి తెలియని విషయం ఏంటంటే అబ్బాయిలు అండర్వేర్లకి చాలా ఈజీగా బొక్కలు పడిపోతుంటాయి. మనకేమో కొన్ని రోజులు బొక్కలు ముందు ఉండేవి, కొన్ని రోజులు వెనకాల ఉండేవి. ఆ మీటింగ్ నా ఫేట్ మారింది కానీ అప్పటిదాకా నా అండర్వేర్ మాత్రం మారదు. వెంటనే మా డాడీకి కాల్ చేశాను. డాడీ ఇలా సినిమాలు ఎడీగా జాయిన్ అవ్వమంటున్నారు అని చెప్పాను. అరే బీటెక్ ఫస్ట్ ఇయరు, ఈ 1 ఇయర్ వేస్ట్ అయిపోద్ది కదరా అన్నారు. బీటెక్ ఫినిష్ చేసి ఇంకో 3 ఏళ్ళు వేస్ట్ చేసే కంటే మేనేజ్ ఈ 1 ఇయర్ వేస్ట్ చేయడం బెటర్ అన్నా. నా మాటలోనికి ఏం మ్యాజిక్ కనబడ్డదు కానీ వెంటనే ఒప్పేసుకున్నాను. మ్యాజిక్ అంటే గుర్తొచ్చింది, నేను చిన్నప్పుడు మ్యాజిక్ షోస్ చేసేవాడిని. దగ్గర దగ్గర ఒక 500 మ్యాజిక్ షోస్ చేస్తుంటా. క్లాస్లో బుక్స్ ఎప్పుడు ఎక్కలేదు కానీ నేను మాత్రం లిమ్కా బుక్ ఎక్కా. నా ఫేవరెట్ ట్రిక్ వానిషింగ్. అన్నీ మాయం చేసేవాడిని, పావురాలు, పువ్వులు, గొడుగులు, మా బాబు జేబులో డబ్బులు. వీటన్నిటికంటే పెద్దది సినిమా షూటింగ్లో నా 1st షాట్. మెమొరీ మాయమైపోయింది. చిచ్చి ఏం చేసావురా అని స్లాబ్స్ కొడతారు అనుకున్నా. అబ్బా ఏం చేసావురా అని క్లాబ్స్ కొట్టా. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎక్కడికి వెళ్ళినా సరే అందరికంటే నేనే చిన్నవాడు. ఎవడు సీరియస్ తీసుకునేవాడు కాదు. ఇదమ్మా కొంతమంది సీరియస్ కనిపించడానికి గడ్డాలు పెంచేవారు, మనకు అది కూడా పెరిగేది కాదు. అందుకే కళ్ళదలు పెట్టుకోవడం మొదలెట్టా. కెరియర్ స్టార్టింగ్లోని హైదరాబాద్లో స్పీడ్ బ్రేకర్లాగా నాకు అడుగడుగునే హిట్లు ఉండేవి. ఆ తర్వాత యుఎస్లో రోడ్లలో మొత్తం సాపుగా అయిపోయింది. అప్పుడు అర్థమైంది
సీరియస్నెస్ కలద్దాల్లో కాదు ఇట్లో ఉంటున్నాయి. ఏంటి రోడ్ల గురించి మాట్లాడుతున్నా కానీ రోడ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడలేదు అనుకుంటున్నారా? అలాగే అక్కడికి కూడా వస్తా. ముందు యుఎస్ రోడ్ల గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు నాకు ఫెయిల్యూర్ ఫేస్ అయితే ధైర్యం ఉండేది కాదు. సో అడ్వెంచర్ ట్రిప్స్కి వెళ్ళేవాడిని. అడ్వెంచర్ అంటే ఫ్లైట్లోంచి దూకేయడం, కాళ్ళకి తాడు కట్టుకుని కొండ మీద దూకేయడం ఇలాంటివి కాదు. మెడకు తాడు కట్టుకుని ఫ్యాన్కి వేసుకోండి దరిద్రం లేదు. ఏ అయ్యే అడ్వెంచర్లా ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుకోవడం అడ్వెంచర్ ఎందుకు కాదు? హ్యాపీగా కాఫీ తాగుతూ ఎన్ఎఫ్ఎస్ ఆడుకోవడం అడ్వెంచర్ ఎందుకు కాదు? వాటన్నిటిలోనే లేని ఒక అద్భుతమైన థ్రిల్ ఇందులో ఉంది, ప్రశాంతత. ఎందుకంటే బయటికి వెళ్తే మళ్ళీ యాక్సిడెంట్లు, కట్లు, గోళ. దీనమ్మ ఈ మీడియా వాళ్ళు హిట్లు కొట్టినప్పుడు గోడ కొట్టినప్పుడు కవరేజ్ ఎత్తున్నారు. హా దెబ్బకి డ్రైవింగే మానేసా, రోడ్డు మీదే కాదు ఎన్ఎఫ్ఎస్లో కూడా కార్ డ్రైవ్ చేయట్లే అని పక్కన పెడితే ఏది ఏమైనా మళ్ళీ తిరిగి లేస్తా. దాట్స్ మై కైండ్ ఆఫ్ అడ్వెంచర్. వీడి ఇంతేనా? దీనమ్మ ముడ్డి కింద 30 ఏళ్ళు వచ్చిన బయోగ్రఫీ 3 పేజీలు కూడా రాలేదు. ఐ హ్యావ్ టు స్టాండప్. మీరు కూడా స్టాండప్ అండ్ కమ్ టు ద థియేటర్స్ వాచ్ స్టాండప్ రాహుల్. థ్యాంక్ యూ. You start. You're so short that no matter how fast you run, you'll still be slow. వాళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నావు. స్నానం చేసేవా? అట్లీస్ట్ చేశాను. యూత్ డోంట్ డూ దాట్. నో హలో వాట్ యూ డన్ విత్ హెయిర్ టుడే? హౌ డిడ్ యూ గెట్ ఇట్ టు కమ్ అవుట్ మై నాస్ట్రిల్స్ లైక్ దట్? బట్ యు నో యు హావ్ యు రియల్లీ హావ్ బ్యూటిఫుల్ ఐస్. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ హావ్ టోల్డ్ యూ నో వై. బికాస్ నీ మొహం అంతా నీ కళ్ళే ఉంటే గట్టిగా దుమ్ముతే బయట పడిపోతాను భయం వేస్తుంటుంది తెలుసా? ఇట్స్ అ కాంప్లిమెంటరీ. యు ఆర్ సో స్మాల్. యు హావ్ టు షాప్ ఇన్ కిడ్స్ వేర్. ఇఫ్ యూఆర్ ఎనీ స్మాల్ స్టోర్ లో కలగని చేసిన డైపర్లు పడతారేమో. ఏ కిడ్స్ వేర్ కెళ్ళి ఇఫ్ యు గెట్ ద లార్జ్ ఎక్సెల్. అదే అంటే ఇఫ్ యు ఆర్ ఎనీ స్మాల్ స్టోర్ లో కలగని డైపర్లు పడతారు చేతిలో. నువ్వు ఏదో బాహుబలి లాగా మాట్లాడుతున్నావు. అట్లీస్ట్ ఐ యామ్ వర్టికల్లీ లాంగ్ అండ్ యు ఆర్ హారిజాంటల్లీ. సో వాట్ స్టాండ్ అప్ రాహుల్ ఆన్ మార్చ్ 18th ఇన్ థియేటర్స్ నియర్ యు. శ్రావ్యా సారీ అండి. ప్లీజ్ అండి, ఆల్రెడీ నా లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అయితే 1 మిలియన్ వ్యూస్ గ్యారంటీ. అర్థం కాని వాళ్ళకి ఎంత చెప్పినా వేస్టే. ఇప్పుడు నేనేం చేశాను? మీరేం చేయలేదు. ప్లీజ్ లీవ్ మీ. యాక్చువల్లీ అయ్యో నా యూట్యూబ్ ఛానల్ అండి. జాబ్ కూడా క్విట్ చేసి రన్ చేస్తున్నాను. దానికి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఒక్క వీడియో కోసం. మీలాంటి సెలబ్రిటీ ఎప్పుడు నా ఛానల్లో వీడియో చేయలేదు. ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి రన్ చేస్తున్నా.